రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ ఏరియా హాస్పిటల్, లింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హఫీస్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద కరోనా పరీక్షల కోసం వందలాది మంది క్యూ లైన్లో వేచి ఉన్నారు. లింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డు స్థాయిలో 631 కరోనా పరీక్షలు నిర్వహించగా 107 మందికి పాజిటివ్ గా కేసులు నమోదయ్యాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిన్న మొత్తంగా ఒక్క రోజు దాదాపు 892 మందికి కరోనా పరీక్షలు చేయగా 159 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కరోనా కేసులు సంగారెడ్డిలో పెరుగుతున్నందువల్ల కూరగాయల వ్యాపారం చేసే వాళ్ళందరూ వీధి వ్యాపారులందరూ ఈ రోజు సమావేశమై నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఈరోజు సంగారెడ్డి పట్టణంలో కరోనా సెకండ్ వేవ్ ఈరోజు కేసులు ఎక్కువ వస్తున్నాయి. దీంతో ఈరోజు మార్కెట్లు అంటేనే మొత్తం జనంతో గుమిగూడి ఎక్కువ మందితో ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కరోనాను స్వయంగా నియంత్రించడం కోసం ఈరోజు మేము వీధి వ్యాపారులు అందరూ కూరగాయల వ్యాపారులు అందరూ సమావేశమై ఈ మార్కెట్లను ఈరోజు ప్రభుత్వం కూడా ఈ నెల ఏప్రిల్ తేదీ నుండి ఈ నెల ఏప్రిల్ 20వ తేదీ నుండి ఈ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధిస్తున్న నేపథ్యంలో ఈరోజు కూరగాయల వ్యాపారులు అందరూ కూడా సమావేశమై ఈ మార్కెట్లు సంగారెడ్డిపట్నంలో జరిగే 4 కూరగాయల మార్కెట్లు సోమవారం, గురువారం, శుక్రవారం, ఆదివారం ఈ మార్కెట్లన్నీ కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నిర్వహించి ఈరోజు కరోనాను నియంత్రణ చేయడానికి 2 గంటల ఉదయం 6 గంటల నుండి 2 గంటల వరకు నిర్వహించాలని చెప్పి మేము కూరగాయల వ్యాపారుల సంఘంగా వీధి వ్యాపారులుగా నిర్ణయించడం జరిగింది. కావున మా ఈ నిర్ణయానికి సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా ఈరోజు మాకు ప్రతిరోజు ఈ కరోనా కట్టడి మొత్తం మళ్ళీ మామూలు స్థితికి వచ్చే వరకు మాకు ప్రజలందరూ కూడా సహకరించాలని. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో పబ్లిక్ ఏ రకంగా ఎక్కువ సంఖ్యలో ఉంటారో మీ అందరు కూడా తెలుసు. కాబట్టి అట్లా ఎక్కువ సంఖ్యలో గుంపులుగా ఉండడం వల్ల ఒకరికొకరు ఇట్లా దగ్గర ఉండడం వల్ల మళ్ళీ కరోనా ఎక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి కరోనా ఈరోజు చిన్న చితక పని చేసుకునే వీళ్ళకు రోజు రికార్డే కానీ డొక్కాడని వాళ్లకు అనుకోకుండా కరోనా వస్తే మళ్ళీ కుటుంబాల మొత్తం కూడా ఈరోజు మొత్తం కూడా చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈరోజు కూరగాయలు అమ్మే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో మేము ప్రతి సంగారెడ్డిపట్నంలో నిర్వహించే 4 కూరగాయల మార్కెట్లను కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడ నిర్ణయించడం జరిగింది. దీనికి సంగారెడ్డి చైర్పర్సన్గా మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు, సంగారెడ్డి టౌన్ సిఐ గారు, ఈ రకంగా అందరు కూడా సహకరించి ఈ కరోనా నియంత్రణకు మాకు సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.